రైతులు మేము సూచించిన పంట పండియాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నిరసనగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు మేరకు ఈ రోజు కరీంనగర్ నియోజకవర్గంతో పాటు కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్ధంగా ప్రతి ఇంటి మీద ఒక నల్ల జెండా ఎగరవేయడం రైతులనే వారు ఆ రైతు ఇంటి మీద టోటల్ గా నల్ల జెండా ఎగరేసి మేము కేంద్ర ప్రభుత్వము మా మొండి వైఖరిని విరమించుకుంటున్నాం అని చెప్పేసి వేషరితుగా షరతు లేకుండా మీ పంటను మొత్తం కొంటామని చెప్పేదాకా ఆ జెండా ఎగురుతనే ఉంటది ఈ రోజు సుమారు 35000 ఇళ్ల మీద కరీంనగర్ నియోజకవర్గంలో 35000 ఇళ్ల మీద రైతు కుటుంబాలతో పాటు రైతు మద్దతుగా నగరంలో కూడా రైతుకు మద్దతుగా రైతు బతకాలి రైతు సంతోషంగా ఉంటనే దేశానికి అన్నం పెడతారు కాబట్టి రైతు బతకాలని రైతు మద్దతుగా రైతు కాకుండా ఉండంగా రైతు మద్దతుగా కరీంనగర్ నగరంలో కూడా నల్ల జెండాలు ఎగరేయడం జరిగింది వాళ్ళ ఇంటి మీద ఈ రోజు తెలంగాణ రైతులు కేవలం టిఆర్ఎస్ పార్టీ రైతులు లేరు ఈ రోజు కరీంనగర్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ రైతులు కూడా ఈ రోజు నల్ల జెండా ఎగరేయడం జరిగింది వారు బీజేపీ కార్యకర్త మండల నాయకుడు అయినా గాని నేను రైతును కాబట్టి 90 మీద నల్ల జెండా ఎగరేశాను అని చెప్పి ఈ రోజు చెప్పడం జరిగింది అంటే ఆ గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా టిఆర్ఎస్ పార్టీ రైతులు కాదు కాంగ్రెస్ రైతులు బీజేపీ రైతులు కానీ అందరూ ఇళ్ల మీద నల్ల జెండాలు ఎగరేయడం జరిగింది ఈ రోజు అందుకే నేను బండి సంజయ్ గారిని కిచ్చినట్టుగా డిమాండ్ చేస్తున్నా పోని మా తెలంగాణ రైతాంగం మీద మీకు ఇబ్బంది ఉంటే తెలంగాణ రైతాంగం మీద కోపం ఉంటే తెలంగాణ ప్రభుత్వం మీద కోపం ఉంటే కనీసం మీ బీజేపీ రైతులు ఉంటారు కదా నల్ల జెండాలు ఎగరేసి బీజేపీ రైతులు వాళ్ళ కోసమన్నా ఈ యొక్క యాసంగిలో పంటను కొనమని చెప్పి మీరు డిమాండ్ చేయండి మీరు కేంద్ర ప్రభుత్వం వైపు ఉండకండి ఓటేసిన తెలంగాణ రైతాంగం వైపు తెలంగాణ బిడ్డల వైపు తెలంగాణ సమాజం వైపు ఉండాలని చెప్పి నేను బండి సంజయ్ని ఉన్న కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను ఒకవైపు తెలంగాణ మొత్తం అగ్గిరాలుకుంటుంది ఏమవుతుందో మా భవిష్యత్తు అని కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చిర్రు కరెంట్ ఇచ్చిర్రు రైతు బంధు ఇచ్చిర్రు పెట్టుబడి ఇచ్చిర్రు రైతు బీమా ఇచ్చిర్రు ఇట్లా ఇప్పుడిప్పుడే మా కుటుంబాలు పోషించుకుంటామో కుటుంబాలు సంతోషంగా ఉండే పరిస్థితుల్లో విడుగులాంటి వార్త ఈ కేంద్ర ప్రభుత్వము తీసుకురావడం వల్ల ఈ రైతాంగం యొక్క భవిష్యత్తు అంధకారంలో ఉండే అవకాశం ఉన్నది కాబట్టి మేము కూడా రైతుల పక్షాన ఈ దేశానికి అన్నం పెట్టే రైతుల పక్షాన మేము ఈ ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చుకుంటాం ఈ రోజు కూడా కళ్ళు తెరుస్తాం భావిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం తిరగకపోతే 11 నాడు అల్టిమేట్గా మళ్ళీ ఢిల్లీలో ధర్నా పెడతాం మేమందరం ఆ రోజులో కన్విప్పు కాకపోతే మాకు ఉద్యమాలంటే తెలుసు ఇద్దరు ఎంపీలు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము ఇంత పెద్ద బలం బలగం ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఈ యాసంగిలో పంట కొనించడం పెద్ద సమస్య కాదు డెఫినెట్గా మీ యొక్క మెడల్ వచ్చేసరికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి దీన్ని మీరు హెచ్చరికగా భావించుకోండి ఇప్పటికే మీరు హర్యానా రైతులు పంజాబ్ రైతుల యొక్క ఉద్యమాన్ని చూశారు మీరు అంతకు తీవ్రంగా ఉంటుంది ఈ ఉద్యమం ఎందుకంటే మా ఆత్మగౌరవం మీద మా పొట్ట మీద కొడుతున్నావు ఈరోజు మా పొట్ట మీద మా రైతాంగం పొట్ట మీద కొడుతున్నావు నేను ఒకటే చెప్తున్నాను మీడియా ద్వారా కొత్తగా మేము బిచ్చబడుకుంటలేము ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది 1965 జూన్ 14న మరి అప్పటి నుంచి కొనుగోలు చేస్తుందిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్పటి నుంచి కొనుగోలు చేసినప్పుడు ఇబ్బంది లేని ఈ సంవత్సరం మీకు ఎందుకు ఇబ్బంది వస్తుంది అప్పటి నుంచి ఎలా కొనుగోలు చేస్తున్నావు అలాగే కొనుగోలు చేయి యాసంగిలో బాయిలు రోసుకుంటున్నావు వానాకాలంలో రారేసుకుంటున్నావు అదే కొనమంటున్నావు మేము కొత్తగా కొనట్లేం కదా మా తెలంగాణలో భౌగోళిక పరిస్థితి ఇలానే ఉంటుంది మా తెలంగాణలో యాసంగిలో ఉష్ణోగ్రత పెరిగి ఉంటుంది కాబట్టి ఆ గింజ అనేది పగులుడు నేచర్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మేము మరమట్టిస్తే పగులుతుంది కాబట్టి కంపల్సరీ బాయిల్ చేస్తున్నాం ఈ భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు ఈ పరిస్థితి భౌగోళిక పరిస్థితి ఈ టెంపరేచర్ తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి దీన్ని ఆ పరిణామం తీసుకొని తెలంగాణలో పండించే పంటను బేషరతుగా ఏ పంట పండించాలనేది రైతు నిర్ణయం వదిలేయండి కాబట్టి కొనవలసిన బాధ్యత మీదే రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు కాబట్టి కొనవలసిన బాధ్యత మీదే కేంద్రందే ఆర్టికల్ 260
గేట్లో సారీ ఆల్రెడీ రాజ్యాంగం ప్రకారము మాకు ఇచ్చిన హక్కు ప్రకారము 246 రాజ్యాంగం ప్రకారం 8వ షెడ్యూల్లో పొందుపరిచిండ్రు భారతదేశంలో ఏ పంట పండినా కొనవలసిన బాధ్యత కేంద్రానిదే ఎందుకంటే ఇది వ్యాపార దేశము రైతు దేశము వ్యాపారాన్ని వ్యాపారంగా చూడొద్దు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు కరీంనగర్ నగరంతో పాటు కరీంనగర్ ఉన్న రెండు మండలాలు నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ ఒక కార్పొరేషన్ అందరం కూడా రైతు తన ఇంటి మీద జెండా ఎగరేస్తాడు రైతుకు మద్దతు కూడా ఈ రోజు